ఆ మంత్రిని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్. తెలుగు ప్రజలకు సెంటిమెంట్లు నమ్మకాలు ఎక్కువ. ఒకసారి ఓ సెంటిమెంట్ రిపీట్ అయితే పదే పదే అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతుంటారు. వ్యక్తిగత జీవితంలో అయినా, సినిమాల్లో అయినా, రాజకీయ రంగంలో అయినా పదే పదే ఒకే సెంటిమెంట్ రిపీట్ అయితే ఆ తర్వాత అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందన్న చర్చలు సహజంగానే నడుస్తుంటాయి. సినిమా రంగంలో ఒక హీరో దర్శకుడు రెండు మూడు హిట్ సినిమాలు వస్తే మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అయితే సహజంగానే అంచనాలు ఉంటాయి. ఇదే సెంటిమెంట్ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. తన నియోజకవర్గంలో ఉన్న ఆ సెంటిమెంట్ తో ఏపీకి చెందిన ఓ మంత్రి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి మంత్రి నక్కా ఆనందబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు కూడా కేవలం 2000 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఈసారి కూడా నక్కా ఆనందబాబుకు వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. గత రెండు ఎన్నికల్లోనూ ఆనందబాబు చేతిలో ఓడిపోతున్న మేరుగకు ఈసారి సానుభూతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోతూ ఉండడం ఓ సెంటిమెంట్ గా మారింది. 1983లో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల భాస్కర్రావు ఆ తర్వాత ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసి అదే ప్రభుత్వంపై తిరుగుబాటుకు కారణమయ్యారు. 1985లో నాదెండ్ల వేమూరు నుంచి తెనాలికి మారి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1989లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆలపాటి ధర్మారావు పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత ఎడ్లపాటి వెంకట్రావుపై విజయం సాధించారు. 1989లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆలపాటి ధర్మారావు 5 ఏళ్ల కాలంలో 13 శాఖలకు మంత్రిగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో ధర్మారావు ఓడిపోయారు. 1994-99 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆ 2 ఎన్నికల్లోనూ ఆయన ధర్మారావుపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ పాలరాజుపై ఓడిపోయారు. ఈ లెక్కలు చూస్తే వేమూరులో నాదెండ్ల భాస్కర్రావు, ఆలపాటి ధర్మారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రులుగా పనిచేసి మరుసటి ఎన్నికల్లో ఓడిపోయారన్నమాట. ఇక ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు వరుస విజయాలు సాధిస్తూ ఉండడంతో పాటు మంత్రిగా ఉన్న నక్కా ఆనందబాబు సైతం అదే సెంటిమెంట్ తో ఓడిపోతారన్న చర్చ గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఇక వేమూరులో పోలింగ్ సరళిని బట్టి చూసినా నక్కా ఆనందబాబు గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. లేదా సెంటిమెంట్ కు చెక్ చెప్పి ఆనందబాబు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా అన్నది చూడాల్సి ఉంది.